అప్పట్లో ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల్లోనే కాదు అప్పటికి ఇప్పటికీ ఆ నేత పందాయ మారిపోయింది నెలలో ఐదు రోజుల పాటు జిల్లాలోనే పర్యటించాలని నిర్ణయించారు ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నారట ఇంతకీ ఎవర నేత ఏమా కథ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గతంలో నిజామాబాద్ ఎంపీ మొన్నటి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు గేర్ మార్చేశారు ఎంపీగా ఉన్న కవితకు ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు చాలా తేడా ఉందని చెవులు కొరుక్కుంటుంది పార్టీ క్యాడర్ జిల్లాలోని అధికార పార్టీ నేతలు ప్రజల మధ్య ఇదే అంశంపై చర్చ కూడా జరుగుతుంది నిజామాబాద్ లోక్సభ సభ్యురాలుగా ఉన్న సమయంలో బిజీగా ఉండేవారు కవిత జిల్లా పర్యటనకు ఇప్పటిలా ఎక్కువ రోజులు వచ్చేవారు కాదన్నది గులాబీ శ్రేణుల మాట కార్యకర్తలు ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఎదురు చూడాల్సి వచ్చేదట ఇలాంటి వైఖరి వల్లే గత ఎన్నికల్లో ఇబ్బంది పడ్డామని గ్రహించారో ఏమో ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చేశారు కవిత ప్రస్తుతం జిల్లా వాసులను టీఆర్ఎస్ కార్యకర్తలను నిత్యం కలిసి మాట్లాడేందుకు చొరవ తీసుకుంటున్నారు ప్రజలు ఇచ్చిన వినత పత్రాలపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు దీంతో కవిత ఆఫీస్ కిటికిటిలాడుతోంది ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాస్పు బోర్డు అంశం తెరమీదుకు రావడంతో రెండోసారి ఎంపీగా కవిత ఓడిపోయారు గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఆమె ఘన విజయం సాధించారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం భరోసా ఇచ్చారని టాక్ ఇటీవల స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలైన వారితో సమావేశాలు నిర్వహించిన కవిత నిధులు విధులపై చర్చించారు త్వరలో అంతా కలిసి సీఎం కేసీఆర్తో మాట్లాడాలి అని నిర్ణయించారట జిల్లాలోని బీసీ కులాల వారికి వీలైనంత ఎక్కువ లబ్ధి చేకూర్చడంపై కవిత దృష్టి పెడుతున్నారట ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రిని జిల్లాకు రప్పించి బీసీ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సావిత్రిబాయి పూలే భవన్ పేరుతో జిల్లా బీసీ భవన్ ఉద్యోగార్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ కు ప్రత్యేక భవన నిర్మాణానికి నిధులు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు ఎస్సీ ఉపకులాల ప్రతినిధులతోనూ కవిత సమావేశమయ్యారు దీంతో ఓటమి తర్వాత వ్యూహం మార్చేశారని అంతా అనుకుంటున్నారు నెలలో ఐదు రోజుల పాటు జిల్లాలోనే ఉండాలి అని నిర్ణయించారట అంతేకాదు కవిత రీ ఎంట్రీ తర్వాత జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సైతం అయినట్టు సమాచారం జిల్లాలోనే ఆమె ఎక్కువ రోజులు ఉంటుండటంతో వారు కూడా ప్రజలతో ప్రజా సమస్యలపై ఆచితూచి స్పందిస్తున్నట్లు సమాచారం మరి మారిన పంథ టిఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి